దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం విష్ణు ముద్ర కోసం తెలుసుకుందాం. విష్ణు ముద్ర, ఇది ప్రాణాయామ ముద్రలో ఒక రకమైన ముద్ర. దీన్ని అంటారు, మనకందరికీ తెలుసు ప్రాణాయామ ముద్ర ఏ విధంగా చేస్తాం. కుడి చేతిని చూపుడు వేలు మధ్య వేలు మూసి ఈ విధంగా పెట్టి ఉంగరపు చిటికి ఉండే వేలు తెచ్చి ఈ విధంగా ఉంచి ముక్కు దగ్గర పెట్టి ప్రాణాయామం చేస్తాం. రకరకాల ప్రాణాయామాలకు పనిచేసే ముద్ర ఇది ప్రాణాయామం. ఇదే విధంగా ప్రాణాయామం చేయడానికి కొంతమంది ఏం చేస్తారు, విష్ణుముద్ర వేస్తారు. విష్ణుముద్రకి మధ్యవేలు కనుబొమ్మల మధ్యలో, చూపుడు వేలు ఉంగరపు వేలు మూసి ఉంచుతాం. ఈ విధంగా మూసుంటాయి. ఈ వేళ్ళే ముక్కుపుటలను టచ్ చేస్తాయి. చూడండి, ఇలాగా ఇది ఇక్కడ టచ్ చేస్తాం. బొటన వేలు చిటికిన వేలు తెరిచి ఉంటాయి. ఈ విధంగా చేస్తారు. దీని పేరు విష్ణుముద్ర. ఈ వేళ్ళు రెండును, అంటే ఉంగరపు వేలు చూపుడు వేళ్ళే ముక్కు పుటలకు టచ్ చేయి, ఇటు అటు టచ్ చేసి అటు మూస్తుంది, ఇటువైపు నుంచి తీసుకుంటాం, ఇటు నుంచి పీసండి. నేను ఈ విష్ణుముద్ర ఏ విధంగా వస్తుంది మరొకసారి చూడండి. మధ్య వేలు పైన టచ్ చేసి ఉంటుంది, చూపుడు వేలు ఉంగరపు వేలు ముక్కుల మీద ఉంటాయి, చిటికన వేలు బొట్టన వేలు తెరిచి ఉంటుంది. ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయానికి బాగా పనిచేసే ముద్ర. సుఖ ప్రాణాయామం అంటారు, నాడీ శుద్ధి ప్రాణాయం కూడా అంటారు. ఈ విధంగా ఇది యోగ సాధనలో ధ్యానంలో చాలా ఆరితేరి, కపాలభాతిలో చాలా శక్తి సంపాదించగలిగి, కడుపుని తిప్పుతాం నవలి శిష్ట క్రియలు అంటారు, కడుపుని బాగా లోపల లాగి మూవ్ చేయడం చేయగలిగిన వాళ్ళు ఈ ముద్ర చేస్తే పనిచేస్తుంది. అది కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి వస్తుంది. ఎందుకు ఈ ముద్ర ఎందుకు చాలామంది చేయకూడదు, మనకు అది తెలియక చాలా చోట్ల కొంతమంది విష్ణు ముద్రలో ప్రాణాయం చేస్తారు. ఈ విధంగా చేస్తారు, చేయకూడదు. ఎందుకు చేయకూడదు, శరీరంలోని రెండు కనుబొమ్మల మధ్యలో కరెక్ట్గా ఈ ప్లేస్లో ఆజ్ఞాచక్రం అంటారు, కమాండింగ్ చక్ర అంటారు సైంటిఫిక్గా. ఇక్కడ ఉండేది పిట్యూటరీ గ్లాండ్ అంటారు. ఈ కనుబొమ్మల మధ్య నుంచి దగ్గర దగ్గర 3 inches డిస్టెన్స్ దాకా మంచి మ్యాగ్నెట్ సిస్టమ్ ఉంటుంది. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు పిల్లలు ఆడుకున్నప్పుడు చూడండి, ఇలా వేలు తెచ్చి పెడతారు, హెడేక్ వస్తుంది. ఇలా వేలు పెట్టగానే వాళ్ళు రెండు నుదురు మధ్యలో పెట్టగానే తలనొప్పి వస్తుంది. అంటే ఇక్కడ మ్యాగ్నెట్ సిస్టాన్ని డిస్టర్బ్ చేయగానే కళ్ళు లాగుతాయి, తలనొప్పి రావడం, ఇరిటేషన్ రావడం, కోపం రావడం వస్తాయి. మరి విష్ణుముద్రలో ఈ విధంగా ఇక్కడ దీన్ని టచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఒక్కసారి టచ్ చేస్తే వేరు. ఇందులో రెండు రకాల టెక్నిక్స్ ఉన్నాయి. శరీరంలోని చాలా 72,000 నాడులు ఉన్నాయి. వీటిలో ముఖ్య నాడులు ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అని 3 ఉంటాయి. ఇడ, పింగళ, మధ్యలో సుషుమ్న, ఇవి ఇలా వెళ్తాయి. ఇడ, పింగళ నాడు ఇలా వెళ్తే సుషుమ్న నాడి తిన్నగా వెళ్తుంది. ఈ 3 పర్టికులర్ ప్లేస్లో కలుస్తాయి. ఇలా ఈ 2 వచ్చినప్పుడు ఇక్కడ కలుస్తాయి, అక్కడ సుషుమ్న, మళ్ళీ వెళ్ళినప్పుడు విడతాయి, మళ్ళీ ఇక్కడ కలుస్తాయి. ఈ విధంగా 6 ప్లేసెస్లో కలుస్తాయి. లాస్ట్గా సహస్రార చక్రం దగ్గర ఒక దగ్గర అవుతాయి, కింద మూలాధారం చక్రం అవుతాయి. టోటల్ 5 ప్లేసెస్లో కలుస్తాయి. అయితే ఆ 3 కలిసే ప్లేసు తల దగ్గర సహస్రం దాకా రాదు, ఇక్కడ దాకా వస్తుంది. సుషుమ్న నాడి ఇక్కడ దాకా కరెక్ట్ వస్తుంది. అందుకే ఒక్కసారి ఇలా చేయగానే ఎనర్జీ పేస్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. ఒకసారి రోజు ఇలా నొక్కితే చాలు. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, నొక్కుకో అంటే ఒక చేదస్సం వస్తుందని బొట్టు పెట్టుకో అన్నారు. బొట్టును ఇలా నొక్కి పెట్టుకుంటాం కదా, ఆటోమేటిక్గా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఎనర్జీ పెరుగుతుంది. ఇది దీంట్లో ఉన్న సిస్టమ్. అయితే దీన్ని అలా పెట్టి ఉంచితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది చాలా యోగ సాధనలో పరిపక్వం అయిపోయి కొన్ని ప్రాణాయామాలు బాగా చేయగలిగిన వాళ్ళు ఈ ప్రాణాయామం చేస్తారు. అది కూడా అతి తక్కువ చేస్తారు. అది అది విష్ణుముద్ర అన్నారు దీన్ని. అది మనకి ఈ రోజుల్లో అవసరం లేదు. అప్పటి రోజుల్లో వాతావరణం అలా ఉండేది కనుక దాని తగ్గట్టుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో వాతావరణం మారిపోయింది కనుక ఈ ప్రాణాయామం చేయడానికి అవసరం లేదు. మనకి తెలుసుకోవడం కోసం చేసాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఉన్న బెనిఫిట్ కన్నా ఇది తక్కువ ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయానికి ప్రాణాయామ ముద్ర ఎలా వస్తుంది, ఈ 2 వేళ్ళు మూసి ఉంచుతాం, ఒకసారి అన్నీ మూసుకుంటాయి, ఇవి ఇక్కడ టచ్ చేసాక తెరిచి ఉంచుతాం, ఇలా పెట్టి బుక్ చేస్తాం. ఇది చాలా పవర్ఫుల్ ముద్ర విష్ణు ముద్ర కన్నా. అర్థమైంది కదా, కొన్ని కొన్ని ప్రాణాయామాలకే ఈ ముద్ర పనిచేస్తుంది విష్ణుముద్ర. అది కూడా యోగ సాధనలో మంచి శక్తి కలగాలి ఉండాలి. వాళ్ళకి చక్ర శరీరంలో ఉన్న ప్రాణ ప్రవాహక కేంద్రాలని నియంత్రించుకోగలిగిన వాళ్ళే ఈ ప్రాణాయామం చేయాలి విష్ణుముద్ర. లేకపోతే చేయొద్దు, మంచిది కాదు. ఇలా పెడతారు చూడండి, ఇలాగా ఇక్కడ ఏమైంది, ఇటు బొటన వేలు తెరిచింది, ఇటు చిటికిన వేలు తెరిచింది, ఇక్కడ మధ్య వేలు బొట్టు మధ్యలో ఉంది, అంటే కనుబొమ్మల మధ్యలో,
చూపుడు వేలు, చిటికిన వేలు, ముక్కు పుట్టలకి ఇలాగ ఇలా టచ్ చేసి ఇలాగ కుక్కనలాగా వచ్చి రెండు ఇలా టచ్ చేసి ఉంటాయి. ఇది తీసినప్పుడు ఇది మూయడం, ఇది తీసినప్పుడు ఇది మూయడం చేస్తుంది. ఒకటి రెండు మూడు ప్రాణాయామాలు దాటి పనిచేయదు. ఇది ఈ ముద్రలో ఉంది గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.